హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత సమంత నటించే చిత్రం ఏమై ఉంటుందా అనే ప్రశ్న సినీ వర్గాల్లో గత కొద్ది కాలంగా నానుతున్నది. అయితే ఆ ప్రశ్నలకు సమాధానమిస్తూ సమంత ట్విట్టర్ లో తాను నటించే చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ సమంత నటించే సినిమా ఏమిటి, తాను ట్వీట్ ఏమి చేసిందంటే, కన్నడ సినీ పరిశ్రమలో సూపర్ హిట్ గా నిలిచిన యూటర్న్ చిత్రాన్ని తమిళ తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో యూటర్న్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమంత ట్విట్టర్ లో తెలిపారు. 2018 సంవత్సరాన్ని కెరీర్ కోసం పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను. కన్నడలో పవన్ దర్శకత్వం వహించిన యూటర్న్ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని సమంత ట్వీట్ లో పేర్కొన్నారు. బెంగళూరులోని ఓ ఫ్లైఓవర్ మీద వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే కథ నేపథ్యంగా యూటర్న్ రూపొందింది. రోడ్డు ప్రమాదంలో వాహనపుదారులు ప్రాణాలు కోల్పోవడంలో కొన్ని అంశాలు అనేక అనుమానాలకు దారితీస్తాయి. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం కన్నడలో ఘన విజయం సాధించింది. యూటర్న్ చిత్రంలో జర్నలిస్టు పోలీసుల మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ చిత్రంలో సమంత జర్నలిస్ట్ పాత్రను పోషించనున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ విత్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ విత్ తెలుగు.